పెళ్లి చేసుకున్న కొద్దిసేపటికే పెళ్లి కొడుకును వదిలేసి ప్రియుడితో పరారైంది పెళ్లి కూతురు. పెళ్లి కోసం ఇచ్చిన బంగారం నగదుతో ఉడాయించింది. ఈ ఘటన హైదరాబాద్ బాలాపూర్లో జరిగింది. బెంగళూరుకు చెందిన మహమ్మద్ ఇలియాస్ కు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సమ్రీన్ బేగంతో ఓ ఇంట్లో పెళ్లి జరిగింది. ముందుగా ఒప్పుకున్న ప్రకారం వరుడు 2 లక్షల విలువైన బంగారం, 50,000 నగదు వధువుకు ఇచ్చాడు. పెళ్లి జరిగాక బ్యూటీ పార్లర్ కంటూ పెళ్లి కూతురును తీసుకుని ఆమె మేనత్త చిన్నమ్మ బయటకు వెళ్లారు. అయితే గంటలు గడుస్తున్నా పెళ్లి కూతురు రాకపోవడంతో ఆమె మేనమామలను నిలదీశాడు పెళ్లి కొడుకు ఇలియాస్. దీంతో సమ్రీన్ బేగం ప్రియుడితో కలిసి పరారైన విషయం బయటపడింది. తనకు పెళ్లి కూతురు అవసరం లేదని, తాను ఇచ్చిన బంగారం నగదు పెట్టిన ఖర్చులు ఇవ్వాలంటుండు ఇలియాస్. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సమ్రీన్ బేగం బంధువులకు వార్నింగ్ ఇచ్చాడు. हुआ मेहर के पैसे भी अदा किया, 50,000 रुपया नकद दिया और ढाई से पौने दो लाख का माल भी डाला. होने के बाद में पार्लर को ज़बरदस्ती इन लोगों ने घसीट के लेके गए. हम लोग मना किए, थोड़ी देर 10-15 मिनट भेजो बोल के ज़बरदस्ती किए. हम लोग बोले थे उनको निके के बाद में नहीं जाना, बाहर नहीं जाना, तो ये लोग नहीं माने बात को. ये क्या बोले, फौरन नहीं 10 मिनट के लिए तैयार होके आते, हम लोग पार्लर में पैसा भी दे के आ गए करके झूठ बोले थे. मेरे पास जाके 20-25 मिनट के बाद में जो है मेरे को फोन करे ऐसा चले गए.